శారదాపీఠం స్వరూపానందేంద్ర సరస్వతి తనదైన శైలిలో విమర్శించారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక దొంగ స్వామీజీని అడ్డం పెట్టుకుని ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. స్వామీజీ భోగాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయవలసిన పోలీసులు భక్షకులుగా తయారైపోయారు. రక్షక భటులు కాదు, వాళ్లే భక్షించే పరిస్థితికి వచ్చారు. ఏమనాలి, మీ మీద వ్యవస్థ మీద గౌరవం ఏముంటుంది? ఎందుకు గౌరవం ఇవ్వాలి మీకు? చట్టాన్ని ఉల్లంఘించిన తర్వాత మీరు కూడా పోలీసులు కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. చట్టాన్ని గౌరవించి చట్టాన్ని అమలు చేసినంత వరకే మీరు పోలీసులు. చట్టాన్ని మీ చేతల్లో తీసుకుంటే మిమ్మల్ని ఎట్ట కంట్రోల్ చేయాలో చేసే బాధ్యత పౌరులకు ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకుని ఎంతమంది చెప్తారా? డీజీ అంటాడు, బ్రహ్మాండంగా జరిగిందంట. ఈ డీజీ ఎక్కడికి పోతాడు తెలుసా? శారదాపీఠానికి పోతాడు. ఎందుకు? అక్కడికి పోతేనే వీళ్ళందరికీ ఇది, ఆ దొంగస్వామి దగ్గరికి. ఇంకొక ఆయన మొన్న ఒక ఆయన ఆర్టీసీకి ఇచ్చారు, ఆ దొంగస్వామి దగ్గరికి ఆయన కూడా పోతాడు. కానుకలన్నీ సమర్పించాలి కదా. నిన్న ఒక ఈవోని సస్పెండ్ చేశారు ఇక్కడ దుర్గమ్మ గుడి, ఆయన కూడా నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు. ఏమండి, ముఖ్యమంత్రి సిగ్గుందా నీకు, బుద్ధుందా నీకు? అడుగుతున్న క్వశ్చన్. ఒక నువ్వు ఊడిగం చేయడానికి ఒక స్వామిని అడ్డం పెట్టుకొని, ఆ స్వామి కూడా దొంగస్వామిని అడ్డం పెట్టుకొని ప్రజల్ని మోసం చేయాలనుకుంటే, నిన్ను ప్రజలందరిని మోసం చేస్తూ ఎవడు తప్పు చేసినా అక్కడికి పోయి కానుకలు సమర్పిస్తే ఆయన భోగాల కోసరం ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తారా మీరు? ఆ మాస్క్ని తీసుకొచ్చాను. ఎన్ని గట్స్ ఉండాలి ఏసీబీలో రెడీ అయిన వ్యక్తి ఆ స్వామి దగ్గరికి పోతే, ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి ఎండార్స్ చేస్తే ఇంకేముందండి రాష్ట్రంలో? యు ఆన్సర్. నువ్వు పోయావు, నీ డీజీ పోతాడు. నువ్వు పోయావు, ఐపీఎస్ ఆఫీసర్లు పోతారు. ఇది చీకటి రాజ్యం, చీకటి పాలన. ఇవన్నీ అడగకుండా ఉంటే ఏమవుతుందండి?